మిషన్ భగీరథ నీటి సరఫరాను నర్సాపూర్ నియోజకవర్గంలోని 7 మండలాలకు నిలిపివేయడంలో మతలబు ఏంటని కొల్చారం జడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు. సింగూరు ప్రాజెక్టులో 1.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని అన్నారు. సింగూరు ప్రాజెక్టు నుండి బోడపట్ల యూనిట్కు నీటిని విడుదల చేసి మిషన్ భగీరథ పథకం ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మన నర్సాపూర్ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు బంద్ చేయడం జరిగింది. అయితే దానికి ప్రధానంగా నేను కోరేది ఏంటంటే, సింగూరు ప్రాజెక్టులో సుమారు 1.5 నుంచి 2 టీఎంసీల నీళ్లు ఇప్పటికి కూడా ఉన్నాయి. దాని నుండి నిజామాబాద్ జిల్లాకు 7 నియోజకవర్గాలకు, మెదక్ జిల్లాలోని ఇక్కడ మెదక్ సెక్టార్కు సంబంధించి 3 నియోజకవర్గాలు, అందోలు, నారాయణఖేడు, మెదక్, అక్కడ జైరాబాద్ సెక్టారు, అక్కడ వికారాబాద్ సెక్టార్ దాకా కూడా నీళ్లు పోతూ ఉన్నాయి. కేవలం మన నర్సాపూర్ నియోజకవర్గంలోని 7 మండలాలు మాత్రమే ఈరోజు మిషన్ భగీరథ నీళ్లు బంద్ కావడం జరిగింది. సిట్ నీళ్ళైనా మన చక్రాల ఇంటెక్వెల్కు, బోర్పట్ల యూనిట్కు నీళ్లు సప్లై అయ్యే విధంగా ప్రభుత్వం చూడాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మటుకు అధికార పార్టీ సర్పంచులే ఉన్నారు, వాళ్ళకే చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు మనము ఐరింగ్ పెట్టి కూడా ఈరోజు నీళ్లను, పంప్సెట్లను ఐరింగ్ చేద్దామంటే కూడా రైతులు ఇవ్వట్లేదు. ఐరింగ్ విషయానికి వస్తే కూడా ప్రభుత్వం ఈరోజు 4,000 రూపాయలు పంప్సెట్కు ఒక ఐరింగ్ తీసుకోవడానికి ఫర్ మంత్కి ఇస్తామంటారు. రైతులేమో 4,000 రూపాయలు